హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి రాకేష్ మాస్టర్ గారు సన్స్ట్రోక్ తగిలి గాంధీ హాస్పిటల్లో చనిపోయారు. ఆయన ఆత్మశాంతించాలని అందరు కూడా కోరండి. అసలు ఈ మాట నేను నోట్లోంచి నాకు చెప్పాలంటే కూడా అంత బాధగా ఉంది. ప్లీజ్ అందరు కూడా ఆయన ఆత్మశాంతించాలని కోరండి. థ్యాంక్ యూ. నాకైతే ఓకే ఫ్రెండ్స్. ఒకసారి నాకు ఏడుపు వస్తుంది. ఎందుకు? రేపు నా కూతురు వస్తుంది. ఓకే. మా అన్నకి అంటే ఆమె రాగి సంగటి నాటుకోడి తినాలని ఉంది. సో అది నా బాధ్యత. కానీ శాఖ ఎదురు తినాలని ఉండి వాడిని అడగాలని కోరుకుంటుంది. ఉంది సార్, లోపల ఉంది సార్. ఇందాక అందుకే అడిగాను, అందుకే మీరు మధ్యాహ్నం బానిస అయ్యారని. అనేక బాధలు లోపల ఉన్నాయి, స్నేహితులతో పంచుకోవచ్చు, మీ అన్నతో పంచుకోవచ్చు. అన్నతో ఎప్పుడు పంచుకో అన్న, నా దేవుడు వాడికి మీ జీవితాన్ని ఒకసారి చూస్తే ఆకాశ్ మాస్టర్, మీరు చేరదీసిన శిష్యులు, ఇటీవల కాలంలో మీతో చాలా చనువుగా ఉన్నటువంటి లక్ష్మమ్మ కావచ్చు, వీళ్ళందరూ వదిలేసి ఎందుకు మిమ్మల్ని దూరం వెళ్తుంటారు? తప్పు మాట్లాడుతున్నా. తప్పుంటే చెప్పండి, తప్పేం లేదు. నేను ఆమెని అమ్మగానే చూశాను. ఒక విధంగా మాట్లాడతాం. ఏయ్ ఫోకస్లో పెట్టా, ఏయ్ జూమేరా. మీరు చెప్పండి. ఉండాలి మరి. లక్ష్మమ్మ గారిని నేను చాలా పవిత్రంగానే గౌరవించాను. సంగా నేను ఆలోచిస్తే, మీరు ఇప్పుడు స్టూడియోకి వచ్చారు, నేను మందులో ఉన్నాను, అది మీకు తెలుసు. చెప్పండి. కానీ మీ ముందు తాగట్లా, నేను మందు తాగి వచ్చాను.